తెలుగుదేశం పార్టీలో సీనియర్ లీడర్లు ఇప్పుడు మౌనం పాటిస్తున్నారు అనేది ప్రధానంగా జరుగుతున్న చర్చ. ఎందుకు వాళ్ళు మౌనం పాటిస్తున్నారు అనేది వాళ్ళకి కూడా అర్థం కావట్లేదు. చాలామంది సీనియర్ లీడర్లు ఉన్నారు పార్టీలో, పార్టీలో కొనసాగుతున్న ఎమ్మెల్యేలు ఉన్న 20 మంది ఎమ్మెల్యేల్లో ఎందుకు చాలామంది వాళ్ళ గలం విప్పట్లేదు అనేది ప్రధానంగా ఇప్పుడు వినిపిస్తున్న ఒక చర్చ. ఎందుకు అంటే అనంతపురం ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, చాలామందికి తెలుసు ఈయన ఎంత సీనియర్ నేత అనేది, కానీ ఈయన ప్రసంగిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది, ఈయన ప్రసంగం కోసం పార్టీలో ఉన్న నేతలు కూడా ఎదురు చూస్తుంటారు అనేది స్వయంగా చంద్రబాబు గారే పలుమార్లు చెప్పిన సందర్భం. అంటే తెలుగు తమ్ముళ్ళు ఆయన ప్రసంగం కోసం ఎదురు చూస్తూ ఉంటారంటే ఆయన సీనియారిటీ. ఎందుకంటే ఇప్పటివరకు ఆయన 6 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి 4 సార్లు గెలిచారు, 2 సార్లు మాత్రమే ఆయన ఓటమి పాలయ్యారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి ఒక సీనియర్ నేత వాయిస్ అయితే ఖచ్చితంగా అవసరం. పార్టీ తరఫున కానీ లేదంటే ప్రత్యర్థి పార్టీ వ్యూహాలకు చెక్ పెట్టే పనిలో భాగంగా మాట్లాడేలా అంటే ఖచ్చితంగా సీనియర్ నేతలు నోరు విప్పాలి. ఆ మధ్యన అవినీతి వ్యవహారాలకు సంబంధించి, అక్రమ భూములకు సంబంధించి ఏదో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అనే ఆరోపణలు బీభత్సంగా తెలుగుదేశం పార్టీకి అసెంబ్లీ సాక్షిగా వచ్చిన నేపథ్యంలో అందరూ మాట్లాడుతున్నా సరే ఆ టైంలో పయ్యావుల కేశవ్ గారు చేసిన వ్యాఖ్యలు నిజంగా, ఎందుకంటే ఒక సవాల్ విసిరారు, దమ్ముంటే నిరూపించండి నేను రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానని చెప్పి సవాల్ విసిరారు, ఒక్క అవినీతికి కూడా పాల్పడలేదని నిజంగా చాలా జెన్యున్గా అనిపించింది ఆ టైంలో ఆయన ప్రసంగం. కానీ మళ్ళీ మౌనంగా ఉండిపోయారు. అంటే ఆయన వరకు వచ్చినప్పుడు చాలా తీవ్రంగా స్పందిస్తారు, పార్టీకి సంబంధించి ఏమన్నా వచ్చినా సరే పెద్దగా పట్టించుకోవట్లేదు అనేది అయితే బాగా స్ప్రెడ్ అయిపోయింది ప్రజల్లోకి. అయితే సీనియర్ నాయకుడు పయ్యావుల కేశవ్ గారు అంటే కానీ ఎందుకు ఇప్పుడు మౌనంగా ఉన్నారు? ఎందుకంటే 2019లో వైసీపీ హవాకు ఎదురొడ్డి మరి తన కరీష్మాతో గెలుపొందారు పయ్యావుల కేశవ్. అసెంబ్లీలో అధికార పార్టీ వైసీపీ తన వాగ్దాటితో పయ్యావుల మీద విమర్శలు గుప్పించిన సమయంలో కూడా పయ్యావుల గలం చాలా గట్టిగా వినిపించింది, కానీ ఆ వాయిస్ కొద్ది రోజులకే మోగబోయింది. ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకు పయ్యావుల కేశవ్ గారు మౌనంగా ఉన్నారు, తన వాయిస్ పార్టీ తరఫున ఎందుకు వినిపించట్లేదు అనేది అయితే టీడీపీ నుంచి ప్రధానంగా చాలామంది ప్రశ్నిస్తున్నారు. అంతర్గతంగా టీడీపీ అధిష్టానం తనను చిన్న చూపు చూస్తుందనే భావనలో పయ్యావులు ఉన్నారా అనేది ఒక ప్రశ్న. అదే టైంలో తనకు ఎమ్మెల్సీ కోటాలో మంత్రి పదవి దక్కలేదు గతంలో అనే అసంతృప్తి అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది అనేది. ఎందుకంటే 1994లో తొలిసారిగా ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు, పయ్యావులకు మంత్రివర్గంలో అప్పుడు కూడా చోటు దక్కలేదు, పార్టీ కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొంటూ వచ్చారు, చాలా సలహాలు సూచనలు కూడా ఇచ్చేవారు. 1999 ఎన్నికల తర్వాత మాత్రం ఖచ్చితంగా ఆయనకి మంత్రి పదవి దక్కుతుందని అంతా అనుకున్నారు. అయితే పయ్యావులు ఆ టైంలో ఎన్నికల్లో ఓడిపోయారు, అప్పుడు మాత్రం టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఇక 2004, 2009లో వైఎస్ఆర్ హవా తట్టుకొని వరుసగా పయ్యావులు గెలుపొందినా సరే ఆయనకి ఫలితం లేకుండా పోయింది. అయితే ప్రస్తుతం అయితే పిఎస్సీ చైర్మన్గా విపక్ష నేతగా నాటి వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెట్టారు పయ్యావుల. అయితే నిరాశ నిస్పృహలో ఉన్న పార్టీ శ్రేణులకు చంద్రబాబు ప్రోత్సాహంతో పయ్యావులు ఇప్పుడు దిశానిర్దేశం చేశారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచిన పయ్యావులు ఓడిపోయారు. అయితే ఆయనకి ఎమ్మెల్సీ పదవి దక్కినా సరే నాటి అప్పట్లో ఉన్న సామాజిక సమీకరణాల దృష్ట్యా మంత్రి పదవి అయితే దక్కలేదు. ఇక తాజాగా 2019 ఎన్నికల తర్వాత ఆయన గెలిచారు, కాకపోతే టీడీపీ అధికారంలోకి రాలేదు. మళ్ళీ యథావిధిగా అప్పుడు సీనే మళ్ళీ రిపీట్ అయింది. దీంతో ఆయనకి మంత్రి పదవి అనేది ఏదో ఒక అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. 2014లో మంత్రి పదవి దక్కుతుందని అప్పుడు భంగపడ్డారు, మళ్ళీ ఇప్పుడు కూడా భంగపడ్డారు. మొత్తానికి టీడీపీ అధిష్టానం మీద పయ్యావులు కాస్తంత నిరాశ నిస్పృహతో అసంతృప్తితో ఉన్నారు అనేది అయితే మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. అయితే వైసీపీలోకి మాత్రం వెళ్ళను, ఖచ్చితంగా టీడీపీలోనే ఉంటానని చెప్పి మొదటి నుంచి చెప్తున్నారు. కాకపోతే టీడీపీ మాత్రం తనకు తగిన గుర్తింపు ఇవ్వట్లేదు అనేది, అంటే సమకాలీన రాజకీయాల మీద చాలా అనర్గళంగా మాట్లాడగలిగే వ్యక్తి పయ్యావుల కేశవ్. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు టీడీపీకి ఆయన వాయిస్ చాలా అవసరం. అదే ఇప్పుడు టీడీపీ అభిమానులు కూడా చెప్తున్నారు, కానీ ఎందుకు మౌనంగా ఉన్నారు, ఆయన మౌనం వీడాలి అనేది అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రధానంగా ప్రచారం జరుగుతుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనను చూసి అందులో లోపాలను ఎంచడానికో లేదంటే ఆయన పరిపాలన మీద విమర్శలు చేయడానికో ఇప్పుడున్న పరిస్థితిలో అంత సాహసం చేయడం మంచిది కాదు అనే సైలెంట్గా ఉన్నారు అనేది కొంతమంది చెబుతున్నమాట. మరి ఈయన మౌనం వెనక అసలు కారణం ఏంటనేది ప్రజలకే తెలియాలి, లేదంటే ఆయనే స్వయంగా చెప్పాలి అనేది కూడా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.